అంబల్ పడి అళప్పల్ గురువులకి సన్యాసులకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం భగవంతుని పైన నిశ్చలమైన సడలని విశ్వాసం మహాస్వామి వారు అలాంటి విశ్వాసం కలిగి ఉన్నవారిలో నిశ్చయంగా ఒకరు వారి తొలి యాత్రల్లో భాగంగా శ్రీమఠం శిబిరం ఆంధ్రదేశంలోని ఒక చిన్న పల్లెటూరికి వచ్చింది అప్పట్లో మఠానికి సరిగ్గా నిధులు ఉండేవి కావు కానీ మహాస్వామివారు ఎప్పుడూ దాని గురించి ఆలోచించేవారు కాదు ఆ పల్లెటూరి వారు కూడా వారికి ఉన్న దాంట్లోనే మఠానికి కావలసిన పూజా ద్రవ్యాలు భిక్ష అన్నదానం మొదలగునవి సమకూరుస్తున్నారు కానీ వారు సమర్పించేవి రోజుకు కూడా సరిపోవటం లేదు ఆ పరిస్థితిని చూసి మఠం మేనేజరు వారిని మరొక చోటికి వెళ్దామని మనవ చేశారు వారు ఆ ఊరి అందానికి ప్రశాంతతకి ముగ్ధులై ఇంకా కొన్ని రోజులు ఉండగలిగితే వారు ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అన్నారు కానీ ఉదయం పూజకు కూడా సంభారాలు ఏమీ లేవని ఇక ఈ ఊళ్ళో ఎవరిని అడిగి ఇబ్బంది పెట్టలేమని మేనేజరు వారు మహాస్వామితో అన్నారు రేపు మహాస్వామివారి భిక్షకు కూడా ఏమీ లేదని వాపోయారు మహాస్వామి వారు నవ్వుతూ నేను ఉపవసిస్తాను నాకేమీ అవసరం లేదులే అన్నారు మేనేజరు వినమ్రతతో అది మహాపెరియవకు సులభం కానీ మఠం ఉద్యోగులకు నాకు అది అసాధ్యమని అన్నారు అంతటి మహాస్వామివారు కలతబలదు అంబల్ పడి అలప్పల్ అంతా అమ్మవారు చూసుకుంటుంది అనే అర్థం ఉన్న తమిళ సామెత పడి అనున్నది ధాన్యం కొలిచే ఒక పరికరం ఎక్కడో ఉన్న ఈ పల్లెటూరులో అమ్మవారు ఎలా చేస్తారు అని మేనేజర్ గారు చిన్నగా గొనిగారు ఎవరైనా డబ్బు ఇచ్చినా కనుక్కో కొనుక్కోవడానికి చాలా దూరం వెళ్ళాలి చుట్టుపక్కల ఏమీ దొరకని పరిస్థితి అని మహాస్వామి వారికి తెలిపారు శ్రీవారు చిన్నగా నవ్వి వెళ్ళిపోయారు మేనేజరు గారు శిబిరం బయట నిద్రించాలని ప్రయత్నిస్తున్నారు కానీ వారికి ఉన్న బరువు బాధ్యతల వల్ల నిద్ర రావటం లేదు రాత్రి పదకొండు గంటల సమయంలో చక్రాల సందులో లాంతర్లు పట్టుకుని కొన్ని ఎడ్లబళ్ళు వరుసగా రావడం గమనించారు వారు శిబిరం దగ్గరకు రాగానే ఒకడు మేనేజర్ దగ్గరకు వచ్చి దక్షిణ దేశం నుంచి వచ్చిన సాధువు ఎక్కడా అని అడిగారు అతను ఇదే అని చెప్పగానే వారి నాయకుడు వచ్చి మేము దగ్గరలోని పల్లె నుండి వచ్చాము పండిన పంటలో మొదటి ధాన్యపు ఊరి దైవానికి ఇవ్వడం మా ఆచారం ఈ సాధువు గురించి విన్న తరువాత ఈసారి మొదటి పంట వీరికి ఇద్దామని వచ్చామని మేనేజర్ వారితో చెప్పాడు ఉదయం మళ్ళా వారు పనులకు వెళ్ళాలి కాబట్టి ఈ రాత్రికే ఇవ్వాలనే వచ్చాము మేనేజరు వారికి విషయం విన్న తరువాత నోట మాట రాలేదు కొద్దిసేపటి తర్వాత సంభాళించుకుని లోపలికి వెళ్ళి వారిని మేల్కొలిపి విషయం తెలియపరిచి సంభారములు తీసుకోవడానికి వారి అనుమతి తీసుకున్నారు మహాస్వామివారు బయటకు వచ్చి అక్కడున్న వారందరినీ అనుగ్రహించి ఆశీర్వదించారు ఆ ఊరి పెద్ద వినయంగా మహాస్వామివారితో వాళ్ళ ఆచారం ప్రకారం వాటిని అర్పిస్తాము అని మహాస్వామివారి అంగీకారం తీసుకున్నాడు వాళ్ళు పడిని అంటే ధాన్యం కొలిచే సాధనం తీసుకుని వాటి నిండా ధాన్యం కూరగాయలు పోసి అక్కడున్న మటం బుట్టల్లోకి పంపారు మేనేజరు ఈ సంఘటనను చూసి కన్నీరు కారుస్తూ అర్ధరాత్రి అమ్మవారు ఇచ్చిన అంబల్పడి అలంతల్ అంటూ నిలబడిపోయారు అక్కడున్న కూరగాయల్లో నుంచి గుమ్మడికాయను తీసుకుని మేనేజర్కు ఇచ్చి నువ్వు రేపు హాయిగా నీకు ఇష్టమైన పాలకూటు చేయించుకో అని నువ్వు ఉపవసించాల్సిన అవసరం లేదన్నట్లుగా చెప్పారు వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి జయ జయ శంకర హర హర శంకర